बीजेपी नरेंद्र मोदी मोदटिसारी అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడు बीजेपी అధికారంలోకి వస్తే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక మంది పెట్టుబడిదారులు కార్పొరేట్లు దేశ సంపదను కొల్లగొట్టి ప్రజల ఆస్తులను కొల్లగొట్టి సుమారుగా 99 లక్షల కోట్లు అంటే కోటి కోట్ల రూపాయలు నల్లధనం బ్యాంకుల్లో దాచుకున్నారు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారు విదేశాల్లో దాచుకున్నారు बीजेपी అధికారంలోకి వస్తే ఆ నల్ల డబ్బుని బ్లాక్ మనీ అంత బయటికి తీసి పేద ప్రజలకు ప్రస్తావన హామీ ఇచ్చారు అంటే ఈ దేశంలో ఉన్నంత ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో ఇస్తామని హామీ ఇచ్చారు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు రైతులకు స్వామినాథన్ సిఫారసులు అమలు చేసి రైతులు పెట్టే పెట్టుబడిపైన 50% అదనంగా వాళ్ళకి సహాయం అందిస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఈ దేశంలో ఒక్క పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంకులో ఇస్తామని ఎక్కడే లేదు పోగా 15 లక్షల రూపాయలు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా పేదల నుంచి లాక్కొని కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు కట్టబెట్టారు ఈ దేశంలో తరతరాల నుంచి కూడబెట్టుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని నవరత్నాల్ని ఎల్ఐసిని జీఐసిని ఈ దేశంలో ఉన్నటువంటి కీలక రంగాలన్నిటిని అదానీలకు అప్పలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి ఈ దేశాన్ని 130 కోట్ల మంది ప్రజానికం పైన ఏనాడు లేనంత భారాలు మోపింది అందుకోసం ఎన్నాళ్ళు సహిద్దాం మోడీ వస్తే జాబ్ వస్తుందని చెప్పారు 33 కోట్ల మంది యువతి యువకులు డిగ్రీలు పీజీలు చదువుకొని ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసులో పేరు నమోదు చేసుకొని ఉద్యోగాలు రాక రోడ్ల మీద పని లేక ఆకలితో చస్తుంటే పకోడీలు అమ్ముకోమని సూచన చేస్తున్నావు నరేంద్ర మోడీ అంటే మమ్మల్ని పకోడలు అమ్ముకోవడానికి ఏమ భారతదేశ ప్రజానికం యువతి యువకులు పకోడలు అమ్ముకోవాలి నువ్వు మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి లక్షల కోట్ల సంపదని అదానీలకి కట్టబెడతావు ఏ డబ్బు సొమ్మని కట్టబెడతావు అందుకోసం దీన్ని ప్రశ్నించడానికి ఈ దేశాన్ని రక్షించడానికి ఈ దేశ సంపదని ప్రజానికం సమానంగా పంచాలని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మెడలో ఉంచడానికి రేపు ఏప్రిల్ 5వ తేదీన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా వేలాది మంది చలో ఢిల్లీకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ బహిరంగ సభలో పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం